నమస్తే NSTV కి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. గ్రామ సచివాలయం వ్యవస్థ వాలంటీర్లు ఏర్పడి ఏడాది పూర్తి అయిన సందర్భంగా నెల్లూరు జిల్లా అనంతసాగరం సచివాలయంలో సిబ్బందికి వాలంటీర్లకు స్థానిక వైసీపీ నాయకులు బడ్రెడ్డి జనార్దన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి షేక్ ఖాదర్ మొహద్దీన్ ఆధ్వర్యంలో సాల్వలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ సచివాలయం వ్యవస్థ ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయని అన్నారు. అనంతరం సచివాలయం సిబ్బంది వాలంటీర్లతో కలిసి బస్టాండ్ సెంటర్లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి చప్పట్లు కొడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి షేక్ ఖాదర్ మొహద్దీన్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. దిశానిర్దేశం చేశాడు. కానీ అటువంటి గొప్ప వ్యక్తి ఏ పదవులు ఆశించరు. ఆ రోజు ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రి లేకపోతే ఏదో అత్యున్నత పదవి కోరుకుంటే చిటికీలో పని. కానీ పోరాటం చేశాడు కొవ్వొత్తి లాగా. అంటే మీ గవర్నమెంట్ సచివాలయం కార్యదర్శి రాజమౌళి గారికి వేదిక మీద ఆశీర్వదించినటువంటి సచివాలయం టూ డిజిటల్ అసిస్టెంట్ మినిస్టర్ ఆఫీసర్ హరిబాబు గారికి మనం ఎప్పుడుంచో చూస్తున్నటువంటి వాలంటీర్ల సమావేశం వాయిదా పడుతున్నది. అయినా మన గ్రామం వరకు వాలంటీర్లు మనం ఒక దగ్గర కూర్చునే అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ, వచ్చినటువంటి మీ అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు అక్టోబర్ 2 అంటే ఈ భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళ నుంచి విముక్తి కల్పించి బ్రిటిష్ వాళ్ళ ముక్త సంఖ్యలను తెల్ల వాళ్ళ ముక్త సంఖ్యల నుంచి మనల్ని విడుదల చేసినటువంటి గాంధీ జయంతి.